ఏం చిత్ర బేబీ, నువ్వేం పంచి లేకుండా కామ్గా ఉన్నావు ఎందుకు? కడగడం అయిపోయింది, బట్టలిస్తే ఉతికేస్తా. ఒరే ఒరే అడగని ఇచ్చేసావు, ఒరే 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 అడగకుండా ఇచ్చేస్తున్నావు. ఇప్పుడు చూడు, ఉతికి ఆరేస్తా. ఒరే నీకు విషయం తెలుసా, మూడో ప్రపంచ యుద్ధం 3 రోజులు వచ్చేటట్టుందిరా, ఈ బేబీలు అడిగినవన్నీ చేసేస్తున్నారా? బట్టలు ఉతికేరా, కూరగాయలు తరుగుతారా, కూరలు తరుగుతానంటే కత్తి విసిరేస్తావా, చంపేద్దామని చూస్తున్నావా నన్ను? నిన్ను అసలు ఉండరా. ఏంది బేబీ, నువ్వు చెప్పిన పనుల్లో చేస్తుంటే అంత లోకుగా తీసేస్తున్నావు, నా కుటుంబానికి అన్యాయం చేస్తావా, ఇంకా పెళ్లి కాల పిల్లలు చూడలాస్తావా? ఏంది ఆ చూపేంది, గుడ్లు పీక ఆమ్లెట్ వేస్తా చెప్తున్నా. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి, అయినా చేయాల్సిందంతా చేసేసి అలా తలకాయ తీసుకొని కూర్చుంటావే, గొమ్మునా మాట్లాడు లేదా. వాషింగ్ మిషన్ లో వేసి ఉతికేసినట్టుంది. ఏంది బేబీ, నువ్వు కూడా ఫామ్ లోకి వచ్చావా? ఇంకా నేను రిటైర్ అంటే ఏంట్రా ఇలా పడుకున్నావు? లాబు చిత్రని ఏమని చూసావా? చూసాను, విశ్వరూపం చూపించింది. ఏమైందిరా లాబు? ఇంకేం లాబు, ల్యాబ్ కూలిపోయింది, కెమికల్స్ ఆవిరైపోయాయి. అమ్మో సర్లే, ఏదోలా ఏడు, నేను తినడానికి వెళ్తున్నా. తన్నులు నిన్న నేను ఏడుస్తుంటే అన్నం తింటారా? మీ కడుపులు గాల దేవుడా. మీరు లేక్ సైడ్ ర్యాంప్ దగ్గర జరిగిన మర్డర్స్ గురించి అడిగారు కదా? అవును సార్. నాకు గుర్తున్నంత వరకు సంచలనం సృష్టించిన 4 మర్డర్స్ ర్యాంప్ దగ్గర జరిగాయి. మొదటిది ఆస్తి గొడవలో ఒక ఫ్యామిలీ మరో ఫ్యామిలీని చంపేసింది. రెండోది ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపి ముక్కముక్కలుగా నరికి పడేశారు. తర్వాత 2 చిన్నపిల్లలు ట్విన్స్ సరదాగా ర్యాంప్ మీద ఆడుకుంటూ జారిపడి చనిపోయారు. ఇక 4వ కేసు. ఇది ముఖ్యంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది మర్డర్ కాదు, యాక్సిడెంట్. బహుశా అతను బాగా డబ్బున్నవాడు అవడం చేతేమో ఈ కేసు సెన్సేషన్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇతను కూడా ఇండియన్ బ్రీడే. ఎవరతను? అతని పేరేంటి? ఎక్కడుండేవాడు? ఎలా ఉండేవాడు? ఎప్పుడు చనిపోయాడు? మీ ఆతృత నేను అర్థం చేసుకోగలను. అతని పేరు, అతను ఎక్కడుండేవాడు అనే వివరాలు నాకు తెలియదు. అతను ఒక వజ్రాల వ్యాపారం అన్నది మాత్రమే గుర్తుంది. తాగి ఈత కొడుతూ తల రాయికి తగిలి ప్రమాదవశాత్తు చనిపోయాడు. అతని గురించి మనకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? అప్పట్లో అతను చనిపోయినప్పుడు న్యూస్ పేపర్స్ మొత్తం అతని ఫోటోలే. అతని చావుకు సంబంధించిన వివరాలు తప్పకుండా మీకు ఆ న్యూస్ పేపర్స్ లో దొరుకుతాయి. 25 ఏళ్ల క్రిందటి పేపర్స్ ఒకసారి వెతికి చూడండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.